లాస్ట్ క్లాస్ లో మనం కోకోకు సంబంధించి చరిత్ర గురించి తెలుసుకున్నాం. కోకోకు సంబంధించి క్లాసిఫికేషన్స్ అంటే వర్గీకరణ, కేకేఎఫ్ఐ వర్గీకరణ మరియు ఎస్జిఎఫ్ఐ స్కూల్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వర్గీకరణ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం క్లాస్లో కోకోకు సంబంధించి మెజర్మెంట్స్ అంటే కోకో గ్రౌండ్ కొలతలు, ఫీల్డ్ కొలతలు, కోర్ట్ కొలతలు గురించి తెలుసుకుందాం. ఓకేనా? దానిలో భాగంగా ఈరోజు మనకి మెజర్మెంట్స్ కోకో ఆటకు సంబంధించి మెజర్మెంట్స్ మనము థర్డ్ టాపిక్గా చెప్పుకున్నాం. ఓకేనా? ఈ మెజర్మెంట్స్లో చూడు, దీన్ని మొత్తాన్ని కూడా గ్రౌండ్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని మొత్తాన్ని కూడా ఏ పేరుతో పిలుస్తారంటే గ్రౌండ్ అనే పేరుతో పిలవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మొత్తం కూడా గ్రౌండ్, ఇగో ఈ ఆడే ప్రదేశం మొత్తం కూడా గ్రౌండ్ అంటారు. కోకో గ్రౌండ్ అనాలి, గుర్తుపెట్టుకోండి. కోకోకు సంబంధించి ఆడే ప్రదేశం మొత్తాన్ని కూడా ఏమన్నా అంటే కోకో గ్రౌండ్ అనే పేరుతో పిలవాలి. ఈ గ్రౌండ్ లోపల, ఇగో ఈ గీయబడిన ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఏమంటారంటే దీన్ని మొత్తాన్ని కూడా ఫీల్డ్ అంటారు. ఏమనాలి? ఫీల్డ్ అనే పేరుతో పిలవాలి, గుర్తుపెట్టుకోండి. ఫీల్డ్ దీన్ని మొత్తాన్ని చూడు, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇదిగో ఇది మొత్తాన్ని కూడా ఫీల్డ్ అనే పేరుతో పిలవాలి. ఈ ఫీల్డ్ చుట్టూ గీయబడిన ఇగో ఈ ప్రదేశం ఏదైతే ఉందో, దీన్ని లాబీ అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా లాబీ అనే పేరుతో పిలవాలి. ఫీల్డ్ చుట్టూ గీయబడిన ప్రదేశాన్ని ఏమంటారు అని అడిగితే మనం ఏం చెప్పాలంటే లాబీ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఫీల్డ్ చుట్టూ గీయబడిన ప్రదేశాన్ని ఏమంటారంటే లాబీ అనే పేరుతో పిలవాలి. లాబీ ప్లస్ ఫీల్డ్ రెండు కలిపితే దాన్ని ఏమన్నారు మనం? గ్రౌండ్ అన్నారు. లాబీ ప్లస్ ఫీల్డ్ రెండు కలిపితే దాన్ని ఏమన్నారు మనం? గ్రౌండ్ అనే పేరుతో పిలవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ గ్రౌండ్లో ఫీల్డ్ మార్క్ చేస్తాం. ఇది మొత్తం కూడా ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ఉన్న పొడవు లైన్ను, ఈ కోకో కోర్టుని ఎల్లప్పుడు కూడా, కోకో గ్రౌండ్ని ఎల్లప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ మార్చాలి. ఎటు మార్చాలి? ఈస్ట్ వెస్ట్ మాత్రమే మార్చాలి, తూర్పు పడమర మాత్రమే మార్చాలి. ఎందుకు మార్చేయాలి తూర్పు పడమర? మిగిలిన అన్ని కోర్టులు కూడా, అన్ని ఫీల్డ్లు కూడా మనము ఉత్తర దక్షిణ దిశల్లో మార్చేసుకుంటే ఈ కోకో గ్రౌండ్ మాత్రము తూర్పు పడమర మార్చేస్తాం. ఈ తూర్పు పడమర ఎందుకు మార్పు చేయాలి అంటే, ఆ విషయం తప్పకుండా గమనించండి, ఈ ఈస్ట్ వెస్ట్ అంటే తూర్పు పడమర ఎందుకు మార్చేయాలంటే తూర్పున సూర్యోదయం అవుతుంది, పడమరన మనకి సూర్య అస్తమయం అవుతుంది అన్నమాట. అంటే సూర్యుడు ఉదయించేది తూర్పున, అస్తమించేది పడమరన. కాబట్టి అంటే సూర్యుడు అటు వచ్చినప్పుడు ఈస్ట్ వెస్ట్ మార్క్ చేస్తే మనము కోర్టు గ్రౌండ్ కానీ ఈస్ట్ వెస్ట్ మార్క్ చేస్తే ఫేసెస్ ఎప్పుడైనా కానీ కూర్చున్న క్రీడాకారుల యొక్క ముఖాలు అనేవి ఉదయం కూడా అయితే ఈస్ట్ వైపు నుంచి నేరుగా ముఖం మీద పడకుండా, సాయంత్రం కూడా అయితే వెస్ట్ నుంచి అంటే పశ్చిమ నుంచి అంటే పడమర నుంచి నేరుగా ముఖం మీద పడకుండా ఉండటం కోసము, అంటే సూర్యుడు నేరుగా కళ్ళలోకి పడకుండా ఉండటం కోసం ఏం చేశారంటే ఈస్ట్ వెస్ట్ మార్క్ చేస్తే వాళ్ళు నార్త్ సౌత్ తిరిగి కూర్చుంటారు. నార్త్ ఫేస్ సౌత్ ఫేస్ అలా తిరిగి కూర్చుంటే వాళ్లకు ఎండ ఉదయం అయితే సైడ్ పడుతుంది, సాయంత్రం అయితే ఇటు సైడ్ పడుతుంది. ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే కోకో కోర్ట్ని ఎల్లప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ మార్చేయాలి, కోకో గ్రౌండ్ ఎల్లప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ మార్చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. తర్వాత మనకి ఫీల్డ్లో గీయబడిన, ఇది ఫీల్డ్ అని చెప్పారు కదా, ఈ ఫీల్డ్లో గీయబడిన కోకో ఫీల్డ్ ఎల్లప్పుడు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. కోకో గ్రౌండ్ కూడా ఏ షేప్లో ఉంటుందంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. రెక్టాంగిల్ మీన్స్ దీర్ఘ చతురస్రం అని అర్థం అనమాట. దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కోకో గ్రౌండ్ ఎల్లప్పుడు కూడా ఏ దిశలో ఉంటుందంటే, ఏ దిశలో మార్చాలంటే ఈస్ట్ వెస్ట్ మార్చాలి, ఏ ఆకారంలో ఉంటుంది అని అడిగినప్పుడు దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ రెక్టాంగిల్ ఫీల్డ్ కూడా ఏ షేప్లో ఉంటుందంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. రెక్టాంగిల్లో రెండు పొడవులు ఉంటాయి, రెండు వెడల్పులు ఉంటాయి, అంతే కదా, రెండు లెంత్లు రెండు విడ్త్లు ఉంటాయి. ఈ లెంత్ ఇక్కడ పొడవు లైన్ను ఏమంటారంటే సైడ్ లైన్స్ అనే పేరుతో పిలుస్తారు. పొడవు లైన్ ఏమంటారంటే సైడ్ లైన్స్ అంటారు. ఇది ఒక పొడవు లైన్ కదా, ఈ పొడవు లైన్ ఏమని పిలుస్తారంటే సైడ్ లైన్స్ అనే పేరుతో పిలుస్తారు అన్నమాట. ఏమని పిలుస్తారు? సైడ్ లైన్స్ అనే పేరుతో పిలుస్తారు. అలాగే వెడల్పు లైన్ ఏవైతే ఉన్నాయో ఇది వెడల్పు లైన్. ఈ వెడల్పు లైన్ను ఎండ్ లైన్ అనే పేరుతో పిలుస్తారు. ఎండ్ లైన్, వెడల్పు లైన్ ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఎండ్ లైన్ అనే పేరుతో పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ సైడ్ లైన్ మరియు ఎండ్ లైన్ కలిసి ఏర్పడే ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా మనం ఏం చెప్తున్నామంటే ఫీల్డ్ అనాలి, గుర్తుపెట్టుకోవాలి. సైడ్ లైన్స్,
మరియు ఎండ్ లైన్స్ కలిసి ఏర్పడే ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా ఫీల్డ్ అనే పేరుతో పిలవాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ ఫీల్డ్ చుట్టూ గీవన్న ఈ ప్రదేశాన్ని ఏమని చెప్తున్నాం లాబీ అని చెప్తున్నాం ఓకేనా ఫీల్డ్ ప్లస్ లాబీ రెండు కలిపితే ఏమని చెప్తున్నాం మనం గ్రౌండ్ అని చెప్తున్నాం కోకో గ్రౌండ్ అని చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫీల్డ్ లో గీవన్న పొడవు లైన్ ఏమంటారు సైడ్ లైన్స్ అంటారు మిడిల్ పెన్ను ఎండ్ లైన్స్ అనే పేరుతో పిలుస్తారు సైడ్ లైన్స్ మరియు ఎండ్ లైన్స్ రెండు కలిస్తే ఏమవుతుంది ఫీల్డ్ అవుతుంది ఫీల్డ్ విత్ లాబీస్ అంటే ఫీల్డ్ తో విత్ లాబీస్ తో కలిపి మొత్తం ఏమంటున్నాం మనం గ్రౌండ్ అనే పేరుతో పిలుస్తారు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ ఇక్కడ ఇది ఎండ్ లైన్ ఎండ్ లైన్ నుంచి ఫీల్డ్ లో గీయబడిన మొదటి లైన్ ను అంటే ఈ లైన్ ను దీని ఏ పేరుతో పిలుస్తారు అంటే పోస్ట్ లైన్ అనే పేరుతో పిలుస్తారు పోస్ట్ లైన్ అనే పేరుతో పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనము పోస్ట్ పాతాం కాబట్టి దాన్ని లైన్ గీస్తాము దాన్ని ఏం లైన్ అంటారంటే పోస్ట్ లైన్ అంటాం చూడు ఎండ్ లైన్ నుంచి ఫీల్డ్ లోకి గీయబడిన లైన్ ఏదైతే ఉందో దీన్ని లైన్ అంటారు పోస్ట్ పాతాం కాబట్టి దాన్ని పోస్ట్ లైన్ అనే పేరుతో పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి పోస్ట్ లైన్ అనే పేరుతో పిలుస్తారు ఓకేనా పోస్ట్ లైన్ అనే పేరుతో పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా చూడు ఎండ్ లైన్ నుంచి ఫీల్డ్ లో గీయబడిన లైన్ ఏమని పిలుస్తారంటే పోస్ట్ లైన్ అనే పేరుతో పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఓకేనా పోస్ట్ లైన్ ఎందుకు పోస్ట్ లైన్ అంటారు దాన్ని పోస్ట్ పాతారు కాబట్టి పోస్ట్ లైన్ అనే పేరుతో పిలుస్తారు ఓకేనా ఈ ఎండ్ లైన్ కు ఈ పోస్ట్ లైన్ కు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఫ్రీ జోన్ అనే పేరుతో పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఎండ్ లైన్ కు మరియు పోస్ట్ లైన్ కు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏమంటారంటే ఫ్రీ జోన్ ఎండ్ లైన్ కు మరియు పోస్ట్ లైన్ కు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు ఫ్రీ జోన్ అంటారు రెండు పోస్ట్ లైన్ మధ్య ఉన్న ప్రదేశాన్ని ఇది పోస్ట్ లైన్ చెప్పుకున్నాం ఈ రెండు పోస్ట్ లైన్ మధ్య ఉన్న ప్రదేశాన్ని చూడు ఇదిగో ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశాన్ని మనము కోర్ట్ అనే పేరుతో పిలుచుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాలి చూడు రెండు ఫ్రీ జోన్లు లేకుండా ఉండే ప్రదేశం అంటే రెండు పోస్ట్ లైన్ల మధ్య ఈ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని కోర్ట్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం అర్థమైంది కదా గ్రౌండ్ అంటే ఏంటి గ్రౌండ్ అంటే విత్ లాబీస్ ఫీల్డ్ విత్ లాబీస్ లాబీస్ తో కలిపి ఉండి ప్రదేశాన్ని ఏమంటారంటే మనము గ్రౌండ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం ఈ సైడ్ లైన్స్ మరియు ఎండ్ లైన్ అంటే వితౌట్ లాబీస్ లాబీస్ లేకుండా ఉండే ఈ ప్రదేశాన్ని మనము ఫీల్డ్ అని చెప్పుకుంటున్నాం తర్వాత ఇది సైడ్ లైన్ ఇది ఎండ్ లైన్ సైడ్ లైన్ ఎండ్ లైన్ కలిసి ఏర్పడే ప్రదేశాన్ని ఏం చెప్పుకున్నాం మనం ఫీల్డ్ అని చెప్పుకున్నాం తర్వాత ఎండ్ లైన్ నుండి లోపలికి ఫీల్డ్ లోకి గీయబడిన లైన్ ను పోస్ట్ లైన్ అని చెప్పుకున్నాం ఎందుకంటే లైన్ గీస్తాము పోస్ట్ పాతాం కాబట్టి దాన్ని పోస్ట్ లైన్ అనే పేరుతో చెప్పుకున్నాము ఎండ్ లైన్ నుంచి ఫీల్డ్ లోకి గీయబడిన లైన్ ఏం చెప్పుకున్నాం పోస్ట్ లైన్ అనే పేరుతో చెప్పుకున్నాం ఈ ఎండ్ లైన్ కు మరియు పోస్ట్ లైన్ కు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఫ్రీ జోన్ అని చెప్పుకున్నాం ఎండ్ లైన్ కు మరియు పోస్ట్ లైన్ కు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏం చెప్పుకున్నాం ఫ్రీ జోన్ అని చెప్పుకున్నాం ఈ రెండు పోస్ట్ లైన్ల మధ్య ఈ రెండు పోస్ట్ లైన్ల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే మనము కోర్ట్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం గుర్తుపెట్టుకోవాలి ఇది కోర్ట్ అంటే వితౌట్ ఫ్రీ జోన్స్ లేకుండా ఉండే ప్రదేశాన్ని ఏం చెప్పుకున్నాం మనం కోర్ట్ అని చెప్పుకున్నాం విత్ ఫ్రీ జోన్స్ తో ఉండే ప్రదేశాన్ని ఏం చెప్పుకున్నాం ఫీల్డ్ అని చెప్పుకున్నాం విత్ లాబీస్ లాబీస్ తో ఉండే ప్రదేశాన్ని ఏం చెప్పుకుంటున్నాం మనం గ్రౌండ్ అని చెప్పుకున్నాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఫీల్డ్ లో పొడవు లైన్ ఏం చెప్పుకున్నాం మనం సైడ్ లైన్స్ అని చెప్పుకున్నాం మిడిల్ ఏం చెప్పుకున్నాం ఎండ్ లైన్స్ అనే పేరుతో పిలుచుకున్నాం పోస్ట్ లో గీవెన్ లైన్ ఏమని చెప్పుకున్నాం అంటే ఫీల్డ్ లో గీవెన్న లైన్ ఏం చెప్పుకున్నాం పోస్ట్ అనే పేరుతో పిలుచుకున్నాం ఓకేనా పోస్ట్ లైన్ కు ఎండ్ లైన్ కు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఫ్రీ జోన్ అని చెప్పుకున్నాం ఇది ఒక ఫ్రీ జోన్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ ఈ రెండు పోస్ట్ లైన్ మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని ఏం చెప్పుకున్నాం మనం కోర్ట్ అనే పేరుతో పిలుచుకున్నాం గుర్తుపెట్టుకోవాలి కోర్ట్ ఇప్పుడు అందరికి అర్థమైంది గ్రౌండ్ అంటే ఏంటో ఫీల్డ్ అంటే ఏంటో కోర్ట్ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఓకేనా రైట్ ఇప్పుడు పోస్ట్ లైన్ నుండి ఫీల్డ్ లో గీయబడిన లైన్ పోస్ట్ లైన్ నుండి ఫీల్డ్ లో గీయబడిన లైన్ అంటే ఒకటికి ఇస్తే లైన్ రెండుకి ఇస్తే లేన్ అనమాట దీన్ని లేన్ అనే పేరుతో పిలవాలి లేన్ అది అడ్డంగా గీసాం కాబట్టి కోర్టులోకి అడ్డంగా గీసాం కాబట్టి దాన్ని లేన్ అంటున్నారు అడ్డంగా గీశారు కాబట్టి దాన్ని క్రాస్ లేన్ అనే పేరుతో పిలవాలి క్రాస్ అంటే అడ్డంగా అడ్డంగా గీసాం కాబట్టి దాన్ని లేన్ అంటున్నారు క్రాస్ లేన్ అనే పేరుతో పిలుస్తున్నారు రెండు గీతలు గీస్తాం లేన్గా గీస్తాం కాబట్టి దాన్ని క్రాస్ లేన్ అనే పేరుతో పిలుస్తాం అలాంటి క్రాస్ లైన్స్ ఎన్ని గీస్తారంటే ఎనిమిది క్రాస్ లైన్స్ గీస్తారు దీని పేరు ఏం పేరు క్రాస్ లేన్ ఎన్ని గీస్తారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది క్రాస్ లైన్స్ ఎన్ని క్రాస్ లైన్స్ ఉంటాయి ఎనిమిది క్రాస్ లైన్స్ గీస్తాం ఎక్కడ గీస్తామని కోర్టులో ఎక్కడ నుంచి ఏదైతే పోస్ట్ లైన్ ఉందో పోస్ట్ లైన్ నుంచి
కోర్టులోకి గివెన్ లైన్ ను ఏమంటారు లేన్ అంటున్నాం అక్కడ అన్న ఏం లేన్ అంటారంటే క్రాస్ లైన్స్ అనే పేరుతో పిలుస్తున్నారు క్రాస్ లైన్స్ అనే పేరుతో పిలుస్తున్నారు రైట్ కోర్టు మధ్యలో ఒక లేన్ గీస్తాం కోర్టు మధ్యలో ఒక లేన్ గీస్తాం దీన్ని సెంటర్ లేన్ అనే పేరుతో పిలుస్తారు సెంటర్ లేన్ సెంటర్ లేన్ అనే పేరుతో పిలుస్తారు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా పోస్టులో అడ్డంగా కోర్టు అడ్డంగా గీసిన లైన్ ఏమంటారంటే క్రాస్ లైన్ అనే పేరుతో పిలుస్తారు కోర్ట్ మధ్యలో గీసిన లేన్ ఏమంటారంటే సెంటర్ లేన్ అనే పేరుతో పిలుస్తారు ఓకేనా క్రాస్ లైన్ల సంఖ్య అంటే ఎనిమిది చెప్పాలి సెంటర్ లైన్ల సంఖ్య అంటే ఒకటే ఈ సెంటర్ లైన్ ఒకటే ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి ఓకేనా మొత్తం లేన్ల సంఖ్య లేన్స్ ఎల్ఏ అని లేన్ అంటే వరుస లైన్ అంటే గీత ఒకటి గీస్తే లైన్ అంటారు రెండింటి మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏమంటారంటే లేన్ అనే పేరుతో పిలుస్తారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అట్లాంటి లేన్స్ క్రాస్ లైన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎనిమిది క్రాస్ లైన్స్ ఉంటాయి సెంటర్ లైన్ ఉంటాయి అంటే ఒకటి మొత్తం లేన్ల సంఖ్య అడిగినప్పుడు మనము తొమ్మిది చెప్పాలి ఆన్సర్ ఈ విషయాన్ని గమనించండి ఓకేనా రైట్ తర్వాత క్రాస్ లైన్స్ మరియు సెంటర్ లైన్ కలిసి ఏర్పడే ఈగో ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశాన్ని క్రాస్ లైన్స్ మరియు సెంటర్ లైన్లు కలిసి ఏర్పడే ప్రదేశాన్ని ఏమంటారు అని అంటాడు ఏమంటారంటే ఈ ప్రదేశాన్ని చేజర్ బ్లాక్ అనే పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలుస్తారంట చేజర్ బ్లాక్ అనే పేరుతో పిలుస్తారు అలాంటి చేజర్ బ్లాక్లు ఎన్ని ఉంటాయంటే ఎనిమిది చేజర్ బ్లాక్లు ఉంటాయి చేజర్ కూర్చోవడం కోసము మనము బ్లాక్లు మార్క్ చేస్తాము దాన్ని చేజర్ బ్లాక్ అంటారు చేజర్ బ్లాక్ ఎలా ఏర్పడుతుంది క్రాస్ లైన్స్ మరియు సెంటర్ లైన్ కలిసి ఏర్పడే ప్రదేశాన్ని ఏమంటారంటే చేజర్ బ్లాక్ అంటారు కోకో కోర్టులో ఉండే చేజర్ బ్లాక్ల సంఖ్య అంటే ఏం చెప్పాలి ఎనిమిది చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత దీన్ని పోస్ట్ అంటారు దీన్ని కూడా పోస్ట్ అనే పేరుతో పిలుస్తారు ఇది పోస్టే గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ తర్వాత ఇక్కడ మీకు మార్క్ చేస్తున్నాను ఇవి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు సిఎం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ పన్నెండు మంది క్రీడాకారులకి పన్నెండు చేంజ్ వేస్తాము ప్లస్ కోచ్ మేనేజర్ సిఎం మీన్స్ సి అంటే కోచ్ ఎం అంటే మేనేజర్ అన్నమాట కాబట్టి కోచ్ మేనేజర్కి అదనంగా 12+2 మొత్తం ఎన్ని చేర్స్ వేస్తామంటే 14 చేర్స్ వేస్తాము దీన్ని ఏమంటారంటే టీమ్ బ్లాక్ అంటారు ఏమంటారు టీమ్ బ్లాక్ ఈ టీమ్ బ్లాక్లో ఇది టీమ్ బ్లాక్ ఏ టీమ్ ఉదాహరణకి ఇది ఏ టీమ్ అనుకోండి ఏ టీమ్ బ్లాక్ ఇది టీమ్ బ్లాక్ ఎవరికి బి టీమ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది టీమ్ బ్లాక్ ఏ అది టీమ్ బ్లాక్ బ్లాక్ బి అన్నమాట ఓకేనా మొత్తం ఎన్ని చేర్స్ వేయవలసింది టీమ్ బ్లాక్లో 14 చేర్స్ వేయవలసి ఉంటుంది 12 మంది క్రీడాకారులకి ప్లస్ ఒక కోచ్ మేనేజర్కి గుర్తుపెట్టుకోవాలి మొత్తం ఎన్ని చేర్స్ వేయాలి టీమ్ బ్లాక్లో 14 చేర్స్ వేయవలసి ఉంటుంది దాన్ని టీమ్ బ్లాక్ అంటారు ఇట్ సైడ్ అయితే ఏ టీమ్ బ్లాక్ అటు సైడ్ అయితే బి టీమ్ బ్లాక్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత చూడు వీటి ఇక్కడ ఉన్నాయి కదా వీటిని ఏమంటారంటే ఎంట్రీ జోన్ అనే పేరుతో పిలుస్తారు ఏమంటారు ఎంట్రీ జోన్ అనే పేరుతో పిలుస్తారు ఇది ఎంట్రీ జోన్ అనే పేరుతో పిలుస్తారు ఇది ఎక్కడ మార్క్ చేస్తారంటే పోస్ట్ లైన్కు సమాంతరంగా మరియు మూడవ క్రాస్ లైన్కు సమాంతరంగా మార్క్ చేయాలి లాబీకి ఆనుకొని లాబీకి లోపల వైపుకు ఇలా మార్క్ చేయాలి దాని మెజర్మెంట్స్ ఎంత అనేది నేను చెప్తాను ఓకేనా దాన్ని ఏమంటారంటే ఎంట్రీ జోన్ అంటారు ఇది ఎంట్రీ జోన్ ఫర్ ఏ టీమ్ ఎంట్రీ జోన్ ఫర్ బి టీమ్ అనమాట ఎంట్రీ జోన్ ఫర్ ఏ టీమ్ ఎంట్రీ జోన్ ఏ ఎంట్రీ జోన్ బి అని చెప్పుకుండా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ గీసిన చూడండి దీన్ని స్కోరర్ టేబుల్ అనే పేరుతో పిలుస్తారు స్కోరర్ టేబుల్ ఇది స్కోరర్ టేబుల్ అంటారు దీన్ని ఏమంటారు స్కోరర్ టేబుల్ అనే పేరుతో పిలుస్తారు తర్వాత దీన్ని సబ్స్టిట్యూట్ జోన్ అంటారు సబ్స్టిట్యూట్ జోన్ అనే పేరుతో పిలుస్తారు లేదంటే సబ్స్టిట్యూట్ బాక్స్ సబ్స్టిట్యూట్ జోన్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం గుర్తుపెట్టుకోవాలన్నమాట అది ఎక్కడ ఉండాలంటే స్కోరర్ టేబుల్కు కుడివైపు మాత్రమే ఉండాలి ఒకటే సబ్స్టిట్యూట్ జోన్ మార్క్ చేస్తారు అది స్కోరర్ టేబుల్ ఉందనుకోండి స్కోరర్ టేబుల్కు కుడివైపును మాత్రమే మార్క్ చేయాలి ఈ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా స్కోరర్ టేబుల్కు కుడివైపున మాత్రమే సబ్స్టిట్యూట్ జోన్ను మార్చారు అడుగుతారు మిమ్మల్ని బిట్టు కోకో గ్రౌండ్లో స్కోరర్ సబ్స్టిట్యూట్ జోన్ను స్కోరర్ టేబుల్కు ఎటువైపు మార్చాలి ముందు వైపు వెనక వైపు ఎడం వైపు కుడివైపు అన్నప్పుడు కుడివైపు మాత్రమే మార్చాలి గుర్తుపెట్టుకోండి స్కోరర్ టేబుల్కు కుడివైపు మాత్రమే మార్చాలి గమనించాలి ఓకేనా ఇవి దీంట్లో ఉన్న పేర్లు అన్నమాట ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకుంటే దాని యొక్క మెజర్మెంట్స్ అనేవి ఈజీగా మనకు ఐడెంటిఫై అవుతాయి ఓకేనా ఒకసారి చెప్తా చూడండి
దీన్ని మొత్తాన్ని కూడా మనం గ్రౌండ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ గ్రౌండ్ లోపల మనము ఫీల్డ్ మార్చేస్తాం. ఇది మొత్తం కూడా ఫీల్డ్ అంటారు దీన్ని. ఫీల్డ్లో రెండు పొడవులు రెండు వెడల్పులు ఉంటాయి. అంటే గ్రౌండ్ కానీ ఫీల్డ్ కానీ లేదా కోర్ట్ కానీ ఏ ఆకారంలో ఉంటుందంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుందని మనం చెప్పాలి. తర్వాత ఫీల్డ్లో గీయబడిన పొడవు లైన్ను సైడ్ లైన్స్ అనే పేరుతో పిలుచుకుంటా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫీల్డ్లో గీయబడిన పొట్టి లైన్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ లైన్స్ను వాటిని ఎండ్ లైన్స్ అనే పేరుతో పిలుస్తారు, గమనించాలి. ఓకేనా? ఈ ఎండ్ లైన్స్ మరియు సైడ్ లైన్స్ కలిసి ఏర్పడే ప్రదేశాన్ని ఏమంటున్నాం మనం, ఫీల్డ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫీల్డ్ చుట్టూ గీయబడిన ప్రదేశాన్ని లాబీ అనే పేరుతో చెప్పుకుంటున్నాం. ఫీల్డ్ చుట్టూ గీయబడిన ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా లాబీ అనే పేరుతో పిలుచుకుంటారు, గమనించాలి. ఈ ఫీల్డ్ ప్లస్ లాబీ రెండు కలిపితే ఏమంటాం మనం, ఏమంటామంటే గ్రౌండ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా? గ్రౌండ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం, గమనించాలి. తర్వాత ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం, ఇది పోస్ట్ లైన్ అని చెప్పుకున్నాం, ఎందుకంటే పోస్ట్ పాతాం కాబట్టి పోస్ట్ లైన్ అని చెప్పుకున్నాం. ఓకేనా? ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏమంటానంటే ఫ్రీ జోన్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ మధ్య ఉన్న ప్రదేశాన్ని ఫ్రీ జోన్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ ఫ్రీ జోన్ కాకుండా రెండు పోస్ట్ లైన్ మధ్య ఉన్న ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని ఏమని చెప్పుకున్నాం అంటే కోర్ట్ అని చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను చెప్పేది కాదండి, కేకేఎఫ్ఐ రూల్, కోకో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రూల్ గుర్తుపెట్టుకోవాలి. కోకో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రూల్ చెప్తుంది ఇది కోర్టు, ఇది ఫీల్డ్, ఇది గ్రౌండ్ అని నేను చెప్పడం కాదు, కేకేఎఫ్ఐ రూల్ చెప్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దీన్ని మొత్తాన్ని కూడా ఏమంటారంటే కోర్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? రైట్. ఈ కోర్టులో పోస్ట్ లైన్ నుంచి గీయబడిన లోపలికి, కోర్టులో గీయబడిన లేన్ను క్రాస్ లేన్స్ అంటే అడ్డంగా గీస్తాం కాబట్టి వాటిని క్రాస్ లేన్ అనే పేరుతో పిలుస్తారు. అలా క్రాస్ లైన్స్ ఎన్ని ఉంటాయి అంటే 8 క్రాస్ లైన్స్ మార్క్ చేస్తాం. తర్వాత ఫీల్డ్ మధ్యలో గీస్తాం. ఈ ఫీల్డ్ మధ్యలో గీస్తున్న లైన్ను సెంటర్ లేన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ సెంటర్ లేన్, లేన్ అంటే ఏంటి, ఇందా చెప్పాం మనం, రెండు గీతల మధ్య ఉన్న ప్రదేశాన్ని లేన్ అంటారు. అదే ఒక గీత గీస్తే దాన్ని లైన్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? లైన్కు లేన్కు తేడా. లైన్ అంటే గీత, లేన్ అంటే వరుస అని అర్థం ఉన్నాడు. ఓకేనా? ఇది ఈ మొత్తం ఎన్ని లైన్స్ ఉంటాయి, క్రాస్ లైన్స్ అంటే 8 క్రాస్ లైన్స్ ఉంటాయి, సెంటర్ లైన్ ఎన్ని ఉంటాయంటే 1 సెంటర్ లైన్ ఉంటుంది. మొత్తం లేన్ల సంఖ్య ఆడినప్పుడు 8+1 9 పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత దీన్ని టీమ్ బ్లాక్ అంటారు. ఈ టీమ్ బ్లాక్ ఫర్ ఏ టీమ్, టీమ్ బ్లాక్ ఫర్ బి టీమ్. ఓకేనా? మొత్తం ఎన్ని చేర్స్ వేయాలంటే 14 చేర్స్ వేయవలసి ఉంటుంది, 12 మంది క్రీడాకారులకి, ఒక కోచ్కి, ఒక మేనేజర్కి వేయవలసి ఉంటుంది. ఓకేనా? తర్వాత దీన్ని ఎంట్రీ జోన్ అనే పేరుతో పిలుస్తారు. ఎంట్రీ జోన్ ఏ టీంకు, ఎంట్రీ జోన్ బి టీమ్. ఇది ఎక్కడ మార్క్ చేస్తామంటే ఎగ్జాక్ట్గా పోస్ట్ లైన్కు సమాంతరంగా, మూడవ క్రాస్ లైన్ సమాంతరంగా బయటకు లాబీ నుంచి లోపలికి కొంత మెజర్మెంట్స్ ఎంత అనేది నేను చెప్తాను, కొంత మార్క్ చేస్తాను. దీన్ని ఎంట్రీ జోన్ అంటారు. ఎంట్రీ జోన్ ఏ టీము, ఎంట్రీ జోన్ బి టీమ్. ఓకేనా? తర్వాత దీన్ని మనం చెప్పుకున్నాం, పోస్ట్ ఇక్కడ పోస్ట్, ఇక్కడ పోస్ట్, రెండు పోస్టులు పాతారు. ఓకేనా? తర్వాత దీన్ని స్కోరర్ టేబుల్ అని చెప్పుకున్నాం. స్కోరర్ టేబుల్, ఈ స్కోరర్ టేబుల్కు రైట్ సైడ్లో కుడివైపున ఈ సబ్స్టిట్యూట్ జోన్ను మార్క్ చేయవలసి ఉంటుంది. సబ్స్టిట్యూట్ జోన్ను మార్క్ చేయవలసి ఉంటుంది, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇవి వాటికి సంబంధించిన పేర్లు. కోకో కోర్ట్ను, కోకో గ్రౌండ్ను ఎల్లప్పుడూ ఏ దిశలో మార్చాలంటే ఈస్ట్ వెస్ట్, తూర్పు పడమర మాత్రమే మార్క్ చేయాలి. మిగిలిన అన్ని ఫీల్డ్లు కూడా ఎటు మార్క్ చేస్తారంటే నార్త్ సౌత్ మార్క్ చేస్తారు. ఎందుకు మార్క్ చేస్తారు అనేది కూడా మీకు చెప్పున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనకి నిన్న చెప్పినట్లుగా క్లాసిఫికేషన్లో 3 రకాలుగా వర్గీకరించారు. అది ఎట్లా వర్గీకరించారంటే మెన్ను, ఉమెను, జూనియర్ బాయ్స్, జూనియర్ గర్ల్స్, సబ్ జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ గర్ల్స్గా డివైడ్ చేశారు. సబ్ జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ గర్ల్స్గా ఇలా డివైడ్ చేశారు. అయితే ఎవరికి ఏ గ్రౌండ్ మార్చాలి లేదా ఏ ఫీల్డ్ మార్చాలి, వాళ్ళ ఫీల్డ్ మెజర్మెంట్స్ ఎంత అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? రైట్. చూడండి, మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి, మెన్ అండ్ ఉమెన్ కానీ లేదంటే జూనియర్ బాయ్స్ కానీ జూనియర్ గర్ల్స్ కానీ ఒక రకమైన మెజర్మెంట్స్ ఉంటాయి. సబ్ జూనియర్స్ అంటే మాత్రమే మారుతుంది. సబ్ జూనియర్స్ అంటే మాత్రమే మారాలి, గుర్తుపెట్టుకోండి. మెన్ అడిగినా, ఉమెన్ అడిగినా, జూనియర్ బాయ్స్ అడిగినా, జూనియర్ గర్ల్స్ అడిగినా ఎవరికైనా మనం ఒకటే మెజర్మెంట్ చేయాలి.
సబ్ జూనియర్స్ అంటే మాత్రమే దాని యొక్క మెజర్మెంట్స్ మారిపోతాయి కాబట్టి ఫస్ట్ మనము మెన్నకు మెనుకు జూనియర్ బాయ్స్ కు జూనియర్ గర్ల్స్ కు సంబంధించి మనం తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ ఎవర్ నేర్చుకోవాలి మనం మెన్నకు ఉమెనుకు జూనియర్ బాయ్స్ కు జూనియర్ గర్ల్స్ కు సంబంధించి మనం ఈ క్లాస్ లో తెలుసుకుందాం ఓకేనా రైట్ చూడండి ఒకసారి మెన్నకు ఉమెనుకు సంబంధించి జూనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్స్ కు సంబంధించి చెప్తున్నాను చూడండి ఇదిగో దీని మొత్తాన్ని కూడా మనం ఫీల్డ్ అని చెప్పుకున్నాం కదా ఫీల్డ్ లో పొడవులే నేను చెప్పుకున్నాం సైడ్ లైన్ అనే పేరుతో పిలుచుకున్నాం ఈ సైడ్ లైన్ ఎండ్ లైన్ కలిసి ఏర్పడ ప్రదేశాన్ని మనం ఫీల్డ్ అని చెప్పుకున్నాం ఈ సైడ్ లైన్ యొక్క పొడవు ఎవరు చెప్తున్నా నేను ఫస్ట్ మెన్నకు ఉమెనుకు జూనియర్ బాయ్స్ కు జూనియర్ గర్ల్స్ కు ఈ సైడ్ లైన్ యొక్క పొడవు 27 మీటర్స్ ఉంటుంది ఎంత ఉంది 27 మీటర్స్ ఉంటుంది సైడ్ లైన్ యొక్క పొడవు ఓకేనా ఎండ్ లైన్ యొక్క పొడవు దీన్ని ఎండ్ లైన్ అనే పేరుతో పిలుచుకున్నాం కదా ఈ ఎండ్ లైన్ యొక్క పొడవు 16 మీటర్స్ 16 మీటర్లు ఉంటుంది ఓకేనా సైడ్ లైన్ యొక్క పొడవు ఎంత అని చెప్పుకున్నాం 27 మీటర్స్ ఉంటుంది ఈ ఎండ్ లైన్ యొక్క పొడవు ఎంత చెప్పుకున్నాం 16 మీటర్స్ చెప్పుకున్నాం గుర్తు పెట్టుకోవాలి 16 మీటర్స్ ఓకేనా అప్పుడు ఫీల్డ్ కొలతలు అని అడిగారు అనుకోండి అంటే సైడ్ లైన్స్ ఎండ్ లైన్స్ కలిసి ఏర్పడే ప్రదేశాన్ని కదా ఫీల్డ్ అంటే ఓకేనా ఈ ఫీల్డ్ యొక్క కొలతలు అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే 27/16 మీటర్స్ అని చెప్తాం 27/16 అంటే మనం దీన్ని యాక్చువల్ గా రూల్ ప్రకారం అయితే బై అని చదవాలి కానీ మనం చాలా మంది కూడా ఇంటూ అని చదువుతారు కాబట్టి ఆ వేలోనే నేను కూడా ఇంటూ అని చెప్తాను గుర్తు పెట్టుకోండి ఓకేనా 27/16 మీటర్స్ అని చెప్పాలి ఎవరికి ఎవరికంటే మెన్నుకు ఉమెన్కు జూనియర్ బాయ్స్ కు జూనియర్ గర్ల్స్ కు ఫీల్డ్ కొలతలు అది దేని కొలతలు అది ఫీల్డ్ కొలతలు ఎంత అంటే 27/16 మీటర్స్ చెప్పాలి ఓకేనా తర్వాత ఫీల్డ్ చుట్టూ గీయబడిన ప్రదేశాన్ని మనం ఏం చెప్పుకున్నాం లాబీ అని చెప్పుకున్నాం ఫీల్డ్ చుట్టూ గీయబడిన ప్రదేశాన్ని ఏం చెప్పుకున్నాం మనం లాబీ అని చెప్పుకున్నాం ఈ ఫీల్డ్ చుట్టూ గీయబడిన లాబీ యొక్క దూరము 1.50 మీటర్స్ ఎంత అంటే 1.50 మీటర్స్ అంటే 1.5 మీటర్ అన్నమాట 1.50 మీటర్స్ గా చెప్పాం ఫీల్డ్ చుట్టూ గీయబడిన లాబీ యొక్క దూరం ఎంత అంటే 1.50 మీటర్స్ గా చెప్పాలి ఓకేనా అప్పుడు గ్రౌండ్ కొలతలు ఇది మొత్తం కూడా మనం ఏం చెప్పుకున్నాం గ్రౌండ్ అంటే విత్ లాబీస్ లాబీస్ తో కలిసి ఉండే మొత్తం ప్రదేశాన్ని ఏం చెప్పుకున్నాం మనం గ్రౌండ్ అని చెప్పుకున్నాం అప్పుడు గ్రౌండ్ కొలతలు అడిగినప్పుడు 30 మీటర్స్ × 19 మీటర్స్ గా చెప్తారు ఎందుకు చెప్తాం ఇక్కడ నుంచి ఇక్కడికి 27 మీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఎంత అయితే 3 అవుతుంది 27 + 3 = 30 మీటర్స్ ఇది గ్రౌండ్ కొలతలు 30 మీటర్స్ ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి 16 మీటర్స్ ఉంటుంది 1.5 3 మీటర్స్ అప్పుడు 16 + 3 మీటర్స్ ఎంత అవుతుంది 19 మీటర్స్ అవుతుంది కాబట్టి 30 × 19 మీటర్స్ గా చెప్తాం 30 × 19 మీటర్స్ గా చెప్తాం దేని కొలతలు ఇవి గ్రౌండ్ కొలతలు ఇవే కొలతలు ఫీల్డ్ కొలతలు ఎవరికి ఎవరికంటే మెన్నుకు ఉమెనుకు జూనియర్ బాయ్స్ కు జూనియర్ గర్ల్స్ కు అది చెప్పాలి ఓకేనా తర్వాత ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ యొక్క దూరం ఇది ఎండ్ లైన్ ఇది పోస్ట్ లైన్ ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ యొక్క దూరము 1.50 మీటర్స్ ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ యొక్క దూరం ఎంత 1.50 మీటర్స్ ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ యొక్క దూరం ఎంత 1.50 మీటర్స్ గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ మధ్య దూరం 1.50 మీటర్స్ ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం ఏం చెప్పుకున్నాం ఫ్రీ జోన్ అని చెప్పుకున్నాం ఈ ఫ్రీ జోన్ అని చెప్పుకున్నాం ఈ ఫ్రీ జోన్ యొక్క కొలతలు ఫ్రీ జోన్ యొక్క మెజర్మెంట్స్ అడిగినప్పుడు ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఎంత 1.50 మీటర్స్ ఓకేనా ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఎంత 16 మీటర్స్ కాబట్టి 1.50 మీటర్స్ ఇంటూ 16 మీటర్స్ అని చెప్పండి దేని కొలతలు ఫ్రీ జోన్ యొక్క కొలతలు ఈ ఫ్రీ జోన్ యొక్క కొలతలు ఏంటంటే 1.50 × 16 మీటర్స్ చెప్పాలి ఫ్రీ జోన్ యొక్క కొలతలు 1.50 × 16 మీటర్స్ చెప్పాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఫ్రీ జోన్ యొక్క పొడవు ఎంత ఎక్కడి నుంచి ఇక్కడికి అంటే ఎక్కడ నుంచి ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ యొక్క దూరము 1.50 మీటర్స్ దీని యొక్క డిస్టెన్స్ ఎంత 16 మీటర్స్ కాబట్టి 1.50 × 16 మీటర్స్ గా చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత పోస్ట్ లైన్ నుంచి మొదటి క్రాస్ లైన్ యొక్క దూరం ఇది మొదటి క్రాస్ లైన్ అంటే ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇది ఫస్ట్ క్రాస్ లైన్ అవుతుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అవుతుంది అదే ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా అవుతుంది కాబట్టి మనం ఏం చెప్పుకుంటాం అంటే పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరం క్రాస్ లైన్ అంటారు దాన్ని ఓకేనా పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరము 2.55 మీటర్స్ 2.55 మీటర్స్ అక్కడ నుంచి పోస్ట్ లైన్ నుంచి మొదటి క్రాస్ లైన్ యొక్క దూరం ఎవరు చెప్తున్నాను మెన్నుకు ఉమెన్కు జూనియర్ బాయ్స్ కు జూనియర్ గర్ల్స్ కు సంబంధించి చెప్తున్నాను గుర్తుపెట్టుకోవాలి ఓకేనా పోస్ట్ లైన్ నుంచి మొదటి క్రాస్ లైన్ యొక్క దూరం ఎంత అంటే 2.55 మీటర్స్ ఓకేనా ఈ క్రాస్ లైన్ యొక్క వెడల్పు ఇది క్రాస్ లైన్ కదా ఈ క్రాస్ లైన్ యొక్క వెడల్పు ఇది వెడల్పు ఈ క్రాస్ లైన్ యొక్క వెడల్పు
35 సెంటీమీటర్స్. 35 సెంటీమీటర్స్. ఇంత ముందు పాత రోడ్డు 30 సెంటీమీటర్స్ ఉండేది, ఇప్పుడు 5 సెంటీమీటర్స్ పెంచారు, 35 సెంటీమీటర్స్ అయింది. దేని యొక్క వెడల్పు? క్రాస్ లైన్ యొక్క వెడల్పు గుర్తుపెట్టుకో. ఓకేనా? క్రాస్ లైన్ యొక్క వెడల్పు ఎంత? 35 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇగో ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంతంటే 35 సెంటీమీటర్స్ చెప్పాలి. ఓకేనా? తర్వాత ఫస్ట్ క్రాస్ లైన్ నుంచి సెకండ్ క్రాస్ లైన్ యొక్క దూరం, ఇది ఫస్ట్ క్రాస్ లైన్, ఇది సెకండ్ క్రాస్ లైన్, ఈ రెండింటి మధ్య దూరం, ఫస్ట్ క్రాస్ లైన్ నుంచి సెకండ్ క్రాస్ లైన్ యొక్క దూరము 2.30 మీటర్స్. అట్లాగే సెకండ్ క్రాస్ లైన్ నుంచి థర్డ్ క్రాస్ లైన్ యొక్క దూరం కూడా 2.30 మీటర్స్. అట్లాగే బిట్వీన్ క్రాస్ లైన్స్ అనమాట, అంటే క్రాస్ లైన్ మధ్య దూరం, క్రాస్ లైన్ మధ్య దూరం అడిగినప్పుడు ఎంత చెప్పాలి? 2.30 మీటర్స్ అనమాట. చూడండి, పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరం మాత్రమే 2.55 మీటర్స్. అలా కాకుండా బిట్వీన్ క్రాస్ లైన్స్, క్రాస్ లైన్ల మధ్య దూరం అడిగితే 2.30 మీటర్స్. ఈ క్రాస్ లైన్ యొక్క వెడల్పు 35 సెంటీమీటర్స్. ఇది 35 సెంటీమీటర్స్. 35 సెంటీమీటర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ క్రాస్ లైన్ యొక్క దూరం ఎక్కడి నుంచి చెప్పాలి చూడు. పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరం 2.55 మీటర్స్. ఇది 35 సెంటీమీటర్స్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే 2.30 మీటర్స్. ఇది 35 సెంటీమీటర్స్. ఓకేనా? సెకండ్ క్రాస్ లైన్ నుంచి థర్డ్ క్రాస్ లైన్, అంటే బిట్వీన్ క్రాస్ లైన్స్, క్రాస్ లైన్ మధ్య దూరం, క్రాస్ లైన్ మధ్య దూరం ఎంత? ఎంతంటే 2.30 మీటర్స్. 35 సెంటీమీటర్స్. 2.30 మీటర్స్. 35 సెంటీమీటర్స్. 2.30 మీటర్స్. 35 సెంటీమీటర్స్. ఇది 2.30 మీటర్స్. 35 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.30 మీటర్స్. ఇది 35 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.30 మీటర్స్. 35 సెంటీమీటర్స్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంతమని చెప్పుకున్నాం? 2.55 మీటర్స్ చెప్పాలి. పోస్ట్ లైన్ నుంచి మొదటి క్రాస్ లైన్ యొక్క దూరం మాత్రమే 2.55 మీటర్స్. మిగతా బిట్వీన్ క్రాస్ లైన్స్, క్రాస్ లైన్ మధ్య దూరం అడిగినప్పుడు 2.30 మీటర్స్ చెప్పాలి. ఓకేనా? క్రాస్ లైన్ యొక్క వెడల్పు ఉన్నప్పుడు మనము 35 సెంటీమీటర్స్ చెప్పాలి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? బిట్వీన్ క్రాస్ లైన్స్ అని అడుగుతాడు, బిట్వీన్ క్రాస్ లైన్స్ అని అడుగుతాడు, లేదంటే బిట్వీన్ చేజర్ బ్లాక్, చేజర్ బ్లాక్ల మధ్య దూరం అడిగినా కానీ మనం ఏం చెప్పాలి? 2.30 మీటర్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఇదిగో బిట్వీన్ క్రాస్ లైన్, క్రాస్ లైన్ అన్నా ఇదే, చేజర్ బ్లాక్ అన్నా. చేజర్ బ్లాక్ అంటే ఏంటి? క్రాస్ లైన్ మరియు సెంటర్ లైన్ కలిసి ఏర్పడే ప్రదేశాన్ని చేజర్ బ్లాక్ అంటాం. ఈ రెండు చేజర్ బ్లాక్ల మధ్య దూరం అడిగినప్పుడు మనం 2.30 మీటర్స్ చెప్పాలి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదా? నేను చెప్పాను మీకు ఇందా, క్రాస్ లైన్ మరియు సెంటర్ లైన్ కలిసి ఏర్పడే ప్రదేశాన్ని ఏమంటారని చెప్తే చేజర్ బ్లాక్ అంటారని చెప్పాను. ఓకేనా? ఈ రెండు చేజర్ బ్లాక్ల మధ్య దూరం కూడా 2.30 మీటర్స్. ఓకేనా? పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరం మాత్రమే 2.55 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.55, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.55 మీటర్స్. మిగిలిన బిట్వీన్ క్రాస్ లైన్స్ ఎంత అంటే మనం ఏం చెప్పాలి? 2.30 మీటర్స్గా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు సైడ్ లైన్ నుండి, ఇది సైడ్ లైన్ చెప్పుకున్నారా? సైడ్ లైన్, సైడ్ లైన్ పొడవు అని చెప్పాను 27 మీటర్స్ చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. 27 మీటర్స్ సైడ్ లైన్ పొడవు ఎంత? 27 మీటర్స్ చెప్పుకున్నాను. ఓకేనా? ఈ సైడ్ లైన్ నుంచి, ఈ సైడ్ లైన్ నుంచి ఇది సెంటర్ లైన్ అనే మనం చెప్పుకున్నాం. సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్, ఇది సెంటర్ లైన్ అని చెప్పుకున్నాం. ఈ సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరము 7.85 మీటర్స్ ఉంటుంది. 7.85. సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరం ఎంత ఉంది? 7.85 మీటర్స్ ఉంటుంది. అర్థమవుతుంది కదా? సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరం 7.85, సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరం ఎంత? 7.85. ఈ దీన్ని ఏమంటారని చెప్పాం మనం? సెంటర్ లైన్ అని చెప్పుకున్నాం, సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ యొక్క వెడల్పు 30 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది, గమనించాలి. సెంటర్ లైన్ యొక్క వెడల్పు 30 సెంటీమీటర్స్. క్రాస్ లైన్ యొక్క వెడల్పు ఎంత చెప్పుకున్నాం? 35 సెంటీమీటర్స్ చెప్పాను. సెంటర్ లైన్ యొక్క వెడల్పు ఎంతంటే 30 సెంటీమీటర్స్గా చెప్పాను. ఒకనా ఇక్కడ నుంచి 7.85, ఇక్కడ నుంచి 7.85 అంటే ఎంత ఉంటుంది? 15.70 ఉంటుంది. మధ్యలో ఈ 30 సెంటీమీటర్స్ యాడ్ చేస్తే మొత్తము 16 మీటర్స్ వస్తుంది, గమనించాలి. ఓకేనా? ఇది సెంటర్ లైన్ అంటారు. సెంటర్ లైన్ యొక్క దూరము సైడ్ లైన్ నుంచి 7.85, సెంటర్ లైన్ యొక్క దూరం సైడ్ లైన్ నుంచి ఎంతంటే 7.85 చెప్పాలి. ఒకనా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. సెంటర్ లైన్ యొక్క వెడల్పు ఎంతంటే 30 సెంటీమీటర్స్ చెప్పాలి, 30 సెంటీమీటర్స్ చెప్పాలి, గమనించాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు సెంటర్ లైన్ మరియు క్రాస్ లైన్ కలిసి ఏర్పడే ప్రదేశం, ఈ ప్రదేశాన్ని ఏమనుకున్నాం మనం? చేజర్ బ్లాక్ అనుకున్నాం. ఈ చేజర్ బ్లాక్ యొక్క కొలతలు, చేజర్ బ్లాక్ యొక్క కొలతలు అడిగినప్పుడు పొడవు
35 సెంటీమీటర్స్ వెడల్పు, ఈ వెడల్పు ఎంత అంటే 30 సెంటీమీటర్స్ అవును కదా, ఇది పొడవు అవుతుంది ఇది వెడల్పు అవుతుంది, పొడవు 35 సెంటీమీటర్స్ వెడల్పు 30 సెంటీమీటర్స్, కాబట్టి చేజర్ బ్లాక్ యొక్క కొలతలు అడిగితే 35 × 30 సెంటీమీటర్స్ చెప్పాలి, ఎవరు చెప్పాలి మెన్నుకు ఉమెన్కు జూనియర్ బాయ్స్ కు జూనియర్ గర్ల్స్ కు అంతవరకే సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కు కాదు దాని మెజర్మెంట్ తర్వాత చెప్తాను గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వినండి చేజర్ బ్లాక్ యొక్క కొలతలు అంటే మనం ఏం చెప్తామంటే 35 × 30 సెంటీమీటర్స్ గా చెప్పాలి 35 × 30 సెంటీమీటర్స్ చేజర్ బ్లాక్ యొక్క కొలత ఓకేనా రైట్ 35 ఏ ముందు చెప్పాలి తర్వాత 30 సెంటీమీటర్స్ చెప్పాలి 30 × 35 చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి 30 × 35 చెప్పకూడదు ఓకేనా 35 × 30 సెంటీమీటర్స్ ఏ చెప్పాలి ముందు దీని యొక్క పొడవు చెప్పిన తర్వాత అప్పుడు వెడల్పు చెప్పాలి అంటే ముందు పొడవు 35 సెంటీమీటర్స్ వెడల్పు 30 సెంటీమీటర్స్ దీని యొక్క పొడవు వెడల్పు చేజర్ బ్లాక్ యొక్క పొడవు వెడల్పు చేజర్ బ్లాక్ యొక్క పొడవు వెడల్పు ఎంత అంటే 35 × 30 సెంటీమీటర్స్ చేజర్ బ్లాక్ మెజర్మెంట్స్ అంటే 35 × 30 సెంటీమీటర్స్ చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ తర్వాత ఇది చెప్పా మనం టీమ్ బ్లాక్ టీమ్ బ్లాక్ లో ఎన్ని చేసి వేయాలంటే 14 చేసి వేయాలని చెప్తున్నాం తర్వాత దీని ఎంట్రీ జోన్ అంటారు ఎంట్రీ జోన్ ఎక్కడి నుంచి గీస్తాం మనం పోస్ట్ లైన్ కు సమాంతరంగా మూడో క్రాస్ లైన్ సమాంతరంగా గీస్తాం పోస్ట్ లైన్ కు సమాంతరంగా మరియు మూడో క్రాస్ లైన్ కు సమాంతరంగా గీస్తాం ఓకేనా దాని ఎంట్రీ జోన్ అంటారు ఈ ఎంట్రీ జోన్ యొక్క పొడవు 8.20 మీటర్స్ ఈ ఎంట్రీ జోన్ యొక్క పొడవు ఎంత అంటే 8.20 మీటర్స్ గా చెప్తాం ఈ ఎంట్రీ జోన్ యొక్క పొడవు ఎంత అంటే 8.20 మీటర్స్ ఓకేనా ఈ ఎంట్రీ జోన్ యొక్క పొడవు 8.20 మీటర్స్ మీకు తెలియ గుర్తులేదు అనుకోండి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ 2.55 35 సెంటీమీటర్స్ 2.30 35 సెంటీమీటర్స్ 2.30 35 సెంటీమీటర్స్ ఈ మొత్తం యాడ్ చేసుకుంటే మీకు 8.20 మీటర్స్ వస్తుంది అట్లైనా కూడా యాడ్ చేసుకొని మీరు చేయొచ్చు గుర్తులేనప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు 8.20 మీటర్స్ ఎంట్రీ జోన్ యొక్క పొడవు ఈ ఎంట్రీ జోన్ యొక్క వెడల్పు 0.50 మీటర్స్ అంటే 50 సెంటీమీటర్స్ అని అర్థం ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 1.50 లాబీ యొక్క దూరం ఈ లాబీలో ఇది దీని యొక్క వెడల్పు 50 సెంటీమీటర్స్ లేదా 0.50 మీటర్స్ దీని యొక్క వెడల్పు ఎంట్రీ జోన్ యొక్క వెడల్పు 0.50 మీటర్స్ ఎంట్రీ జోన్ యొక్క పొడవు 8.20 మీటర్స్ అప్పుడు ఎంట్రీ జోన్ యొక్క కొలతలు అడిగినప్పుడు ఏం చెప్పాలి 8.20 × 0.50 మీటర్స్ చెప్పాలి ఎవరికి ఇది మెన్కు జూనియర్ బాయ్స్ కు ఉమెన్ కు జూనియర్ గర్ల్స్ కు అన్నమాట ఒకరా 8.20 × 0.50 మీటర్స్ గా చెప్పాలి గమనించాలి గుర్తుపెట్టుకోండి దీని యొక్క మెజర్మెంట్స్ అవి ఎంట్రీ జోన్ యొక్క మెజర్మెంట్స్ ఎంట్రీ జోన్ యొక్క మెజర్మెంట్స్ అవి గమనించాలి ఓకేనా ఎంట్రీ జోన్ ఎందుకు అనేది నేను రూల్స్ వచ్చినప్పుడు చెప్తాను ఓకేనా రైట్ తర్వాత దీన్ని స్కోరర్ టేబుల్ అంటారు దీన్ని ఏమంటారు స్కోరర్ టేబుల్ అనే పేరుతో పిలుస్తాం ఈ స్కోరర్ టేబుల్ కు ఇంత మెజర్మెంట్స్ ఉండాలని రూల్ ఏం లేదు ఓకేనా అయితే స్కోరర్ టేబుల్ కు కుడి వైపున రైట్ సైడ్ లో సబ్స్టిట్యూట్ జోన్ ను మార్క్ చేస్తాం ఈ సబ్స్టిట్యూట్ జోన్ యొక్క కొలతలు 1 × 1 మీటర్ 1 × 1 మీటర్ గా చెప్తాం ఓకేనా స్కోరర్ టేబుల్ కి ఏ వైపున ఉండాలి సబ్స్టిట్యూట్ జోన్ అనేది కుడి వైపున మాత్రమే ఉండాలి ఈ సబ్స్టిట్యూట్ జోన్ యొక్క కొలతలు అడిగినప్పుడు 1 × 1 మీటర్ స్క్వేర్ షేప్ లో ఉంటుంది 1 × 1 మీటర్ గుర్తుపెట్టుకోవాలి 1 × 1 మీటర్ దేని యొక్క మెజర్మెంట్స్ అది సబ్స్టిట్యూట్ జోన్ యొక్క మెజర్మెంట్స్ ఓకేనా ఇది దీనికి సంబంధించిన రూల్స్ తర్వాత అది ఇక్కడ మనము పోస్ట్ ఉంటుంది ఈ పోస్ట్ మెజర్మెంట్స్ అన్నమాట ఇవి గుర్తుపెట్టు ఇది పోస్ట్ ఇది ఒక పోస్ట్ రెండు పోస్ట్ లేదా పోస్ట్ భూమి లోపల ఎంతైనా పాతొచ్చు దానికి నో లిమిట్ అయితే పోస్ట్ భూమి పైన ఎంత ఉండాలి అని మనకు ఒక రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ దాన్ని చెప్పుకోబోయే ముందు పోస్ట్ గురించి చెప్పుకోవాలి మనం పోస్ట్ ఎలా తయారు చేస్తారు పోస్ట్ను చెక్కతో తయారు చేసి ఉండాలి పోస్ట్ను చెక్కతో తయారు చేసి ఉండాలి దానికి ఏ కలర్ అయినా మార్క్ చేయొచ్చు కానీ ప్రిఫరబుల్ కలర్ ఏంటంటే వైట్ అని చెప్తున్నారు వైట్ కలర్ ప్రిఫరబుల్ కలర్ చెప్తున్నారు వైట్ కలర్ అని చెప్తున్నారు గుర్తుపెట్టుకో రూల్ ఏం చెప్తుందంటే ప్రిఫర్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు కలర్ కానీ ప్రిఫరబుల్ కలర్ ఏం చెప్తుందంటే వైట్ కలర్ ఉపయోగించాలి అని ప్రిఫరబుల్ వైట్ కలర్ చెప్తున్నారు అన్నమాట ఓకేనా అయితే అది ఏ విధమైన ఆటంకం లేకుండా ఇట్లా గుండ్రంగా ఉండాలి ఏ విధమైన ఆటంకం కలిగించకూడదు క్రీడా కార్డు గుండ్రంగా నునుపుగా ఉండాలి దానికి పెయింట్ వేసి ఉండాలి చెక్కతో తయారు చేసింది మాత్రమే ఉండాలి ఉడెన్తో తయారు చేసింది మాత్రమే ఉండాలని చెప్తుంది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మొత్తం ఎన్ని పోల్స్ అంటే రెండు పోళ్ళు రెండు పోస్ట్ ఉపయోగిస్తారు పోస్ట్ అంటే ఏంటి పోల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఓకేనా భూమి పైన నిలబెడితే దాన్ని పోల్ అంటారు అలా కాకుండా భూమి లోపలికి పాతితే దాన్ని పోస్ట్ అంటారు కాబట్టి దీన్ని పోస్ట్ అంటారా పోల్ అనాలా పోస్ట్ అనండి కోకో పోస్ట్ ఎందుకంటే భూమి లోపలికి పోతాం కాబట్టి కోకో పోస్ట్
ఓకేనా. భూమి లోపలికి ఎంత పాతాలి అనేది మనకి రిస్ట్రిక్షన్ ఏమి లేదు, ఎంతైనా పాతుకోవచ్చు, అన్లిమిటెడ్ అది. నువ్వు ఇంతైనా పోతావు, ఇంతైనా పోతావు, ఇంతైనా పోతావు, కాదే అది భూమి మీద నిలబడాలి, గుర్తుపెట్టుకో ఓకేనా. అయితే భూమి పైన పోస్ట్ యొక్క ఎత్తు, భూమి పైన పోస్ట్ యొక్క ఎత్తు, భూమి పైన పోస్ట్ యొక్క ఎత్తు 1.20 to 1.25 meters, 1.20 to 1.25 meters గా చెప్పాలి. దీని యొక్క ఎత్తు పోస్ట్ యొక్క ఎత్తు ఎక్కడి నుంచి అది, భూమి నుంచి, భూమి నుంచి పోస్ట్ యొక్క ఎత్తు 1.20 to 1.25 meters గా చెప్పాలి ఓకేనా. ఈ పోస్ట్ యొక్క ఇది పోస్ట్ ఇలా ఉంటుంది అనమాట, పోస్ట్ పైన చూస్తే మనకి అలా ఉంటుంది. ఈ పోస్ట్ యొక్క వ్యాసం అంటే ఇది వ్యాసం, డయామీటర్ అంటారు దీన్ని, ఏమంటారు డయామీటర్, వ్యాసము 9 to 10 centimeters, 9 to 10 centimeters. దేని యొక్క వ్యాసము, పోస్ట్ యొక్క వ్యాసం, పోస్ట్ యొక్క ఎత్తు అని చెప్పాము 1.20 to 1.25 meters గా చెప్పాము. అదే పోస్ట్ యొక్క వ్యాసం అని చెప్పాము 9 to 10 centimeters. ఈ పోస్ట్ యొక్క చుట్టుకొలత, ఇది మొత్తం కూడా చుట్టుకొలత కిందకి వస్తుంది, పోస్ట్ యొక్క చుట్టుకొలత 28.25 to 31.4 centimeters, 28.25 to 31.4 సెంటీమీటర్స్ చెప్పాలి. గుర్తుపెట్టుకోండి 28.25 to 31.4 సెంటీమీటర్స్. దేని యొక్క చుట్టుకొలత, ఇది చుట్టుకొలత అండి, పోస్ట్ యొక్క చుట్టుకొలత ఇది ఓకేనా. ఇది డయామీటర్ అంటే వ్యాసము 9 to 10 సెంటీమీటర్స్. అలా కాకుండా వ్యాసార్థం అడిగనుకోండి, వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం ఎంత అవుతుంది, 4.5 to 5 సెంటీమీటర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇది ఇది పోస్ట్ యొక్క కొలత ఓకేనా, రైట్. ఇది అయితే దీని మొత్తాన్ని మనం ఏం చెప్పుకున్నాం, గ్రౌండ్ చెప్పుకున్నాం, గ్రౌండ్ కొలతలు 30 into 19 meters చెప్పుకున్నాం. దీని మొత్తాన్ని కూడా ఫీల్డ్ అని చెప్పుకున్నాం, ఫీల్డ్ కొలతలు 27 into 16 meters అని చెప్పుకున్నాం ఓకేనా. అదే ఇక్కడ నుంచి ఇగో దీని మొత్తాన్ని కూడా మనం ఏం చెప్పుకున్నాం, కోర్ట్ అనే పేరుతో చెప్పుకున్నాం, కోర్ట్ కొలతలు ఎంత, ఎంతంటే ఇది 27 కదా, దీంట్లో 1.5, ఇది 1.5 అంటే 3 పోతుంది, ఎంత అవుతుంది అంటే 24 meters అవుతుంది, 24 meters పొడవు. దేని యొక్క పొడవు, కోర్ట్ యొక్క పొడవు. వెడల్పు సేమ్ అంతే ఉంటుంది కాబట్టి 16 meters, 24 into 16 meters గా చెప్తాము. దేని కొలతలు ఇవి, కోర్ట్ కొలతలు గుర్తుపెట్టుకోండి ఓకేనా. గ్రౌండ్ కొలతలు అడిగితే 30 into 19 meters చెప్పాలి, ఫీల్డ్ కొలతలు అడిగితే 27 into 16 meters చెప్పాలి, కోకో కోర్ట్ కొలతలు అడిగితే 24 meters into 16 meters చెప్పాలి. ఎవరికది, ఎవరికంటే అది మెన్కు, ఉమెన్కు, జూనియర్ బాయ్స్కు, జూనియర్ గర్ల్స్కు గమనించాలి. గ్రౌండ్ కొలతలు, ఫీల్డ్ కొలతలు, కోర్టు కొలతలు ఓకేనా, అర్థమైంది కదా, రైట్. తర్వాత ఈ కోకో ఫీల్డ్లో లేదా కోకో గ్రౌండ్లో ప్రతి లైన్ మందము, ప్రతి లైన్ యొక్క మందము నాట్ లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ అండ్ నాట్ మోర్ దెన్ 4 సెంటీమీటర్స్, అంటే 2 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండకూడదు. ఇగో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది, ఈ లైన్ యొక్క మందము, థిక్నెస్ అనేది, ఏదంటే విడ్త్ ఆఫ్ ది లైన్ అనేది, లైన్ యొక్క వెడల్పు అనేది 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, మరియు 4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నాట్ లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ అండ్ నాట్ మోర్ దెన్ 4 సెంటీమీటర్స్, అంటే బిట్వీన్ 2 to 4 సెంటీమీటర్స్ ఉండాలి. ఎంత ఉండాలి, బిట్వీన్ 2 to 4 సెంటీమీటర్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతి లైన్ మందం ఎంత ఉండాలంటే 2 to 4 సెంటీమీటర్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఓకేనా, రైట్. ఇంకోటి కూడా అడుగుతాడు, రెండు పోస్టుల మధ్య దూరం ఎంత అంటే, రెండు పోస్టుల మధ్య దూరం ఎంత అంటే 24 meters, ఎందుకంటే ఇటు నుంచి ఇటు 1.5 మీటర్, 1.5 మీటర్ పోతే రెండు పోస్టుల మీద దూరం ఎంత వస్తుంది, 24 meters. అలా కూడా అడగవచ్చు, ఎందుకంటే సెంటర్ లైన్ యొక్క పొడవు ఎంత అంటే 24 meters చెప్పాలి, క్రాస్ లైన్ యొక్క పొడవు ఏంటంటే 16 meters చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరికంటే ఇప్పుడు మనం చెప్పుకుంది మెన్నుకు, ఉమెన్కు, జూనియర్ బాయ్స్ జూనియర్ క్లాస్లో మెన్ను, ఉమెను, జూనియర్ బాయ్స్, జూనియర్ గర్ల్స్కి సంబంధించిన మెజర్మెంట్స్ నేర్చుకున్నాం. గ్రౌండు, ఫీల్డ్, కోర్ట్ అంటే ఏంటి, వాటి యొక్క మెజర్మెంట్ నేర్చుకున్నాం. ఇప్పుడు సబ్ జూనియర్స్కి సంబంధించి, సబ్ జూనియర్స్కు సంబంధించి, సబ్ జూనియర్ బాయ్స్ కావచ్చు, సబ్ జూనియర్ సంబంధించి, సబ్ జూనియర్ గర్ల్స్ కావచ్చు, ఓన్లీ సబ్ జూనియర్. ఇంతకుముందు మెన్కు, ఉమెన్కు, జూనియర్ బాయ్స్కు, జూనియర్ గర్ల్స్కు మనం నేర్చుకున్నాం, వాళ్ళందరికీ కూడా ఒకటే మెజర్మెంట్స్ ఉంటాయి, సబ్ జూనియర్స్కి మాత్రమే మారుతాయి, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనము బిట్టు వచ్చినప్పుడు మెన్నుకు, ఉమెన్కు అని అడిగాను అనుకోండి, మెన్నుకు అది కదా, ఉమెన్కి ఇది కదా అనుకుంటాం, లేదంటే మెన్నుకు ఉమెన్ కాకుండా జూనియర్ బాయ్స్కి అడిగాను అనుకోండి, ఓకే మెన్నుకు అది, జూనియర్ బాయ్స్కి ఇది కదా అనుకుంటాం, కాదు. మెన్నుకు, ఉమెన్కు, జూనియర్ బాయ్స్కు, జూనియర్ గర్ల్స్కు మొత్తానికి ఒకటే మెజర్మెంట్స్ ఉంటాయి, సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మాత్రమే వేరే మెజర్మెంట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా రైట్ ఇప్పుడు సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి సంబంధించిన మెజర్మెంట్స్ గురించి నేర్చుకున్నాం ఇందాక అంతకు ముందు మనం చెప్పుకున్నాం దీన్ని మొత్తానికి కూడా గ్రౌండ్ అంటారని చెప్పుకున్నాం ఈ గ్రౌండ్ లోపల ఇదిగో సైడ్ లైన్ ఎండ్ లైన్ కలిసి ఏర్పడే ప్రదేశాన్ని ఫీల్డ్ అని చెప్పుకున్నాం చూడు దీన్ని ఏం చెప్పుకున్నాం ఇంతకు ముందు సైడ్ లైన్ అనే పేరుతో పిలుచుకున్నాం సైడ్ లైన్ ఇక్కడ కూడా ఇది సైడ్ లైన్ సేమ్ మార్పు ఏమీ ఉండదన్నమాట లైన్స్ నేమ్స్ మొత్తం కూడా ఒకటే ఉంటాయి ఇది ఎండ్ లైన్ ఇది కూడా ఎండ్ లైన్ అని చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సైడ్ లైన్ ఎండ్ లైన్ కలిసి ఏర్పడే ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా మనం ఏం చెప్పుకున్నామంటే ఫీల్డ్ అని చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోవాలి ఫీల్డ్ ఈ ఫీల్డ్ చుట్టూ గీయబడిన ఈ ప్రదేశాన్ని ఏం చెప్పుకున్నామంటే లాబీ అని చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ ఈ ఫీల్డ్ యొక్క కొలతలు అంటే సైడ్ లైన్ యొక్క పొడవు ఎవరికి సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి గుర్తుపెట్టుకోవాలి ఈ సైడ్ లైన్ యొక్క పొడవు 23 మీటర్స్ గుర్తుపెట్టుకోవాలి 23 మీటర్స్ సైడ్ లైన్ యొక్క పొడవు ఎంత 23 మీటర్స్ గుర్తుపెట్టుకోవాలి సైడ్ లైన్ యొక్క పొడవు ఎంత 23 మీటర్స్ అదే ఎండ్ లైన్ యొక్క పొడవు ఇది ఎండ్ లైన్ ఈ ఎండ్ లైన్ యొక్క పొడవు 14 మీటర్స్ 14 మీటర్లు ఎండ్ లైన్ యొక్క పొడవు ఎంత అంటే 14 మీటర్స్ చెప్పాలి అప్పుడు ఫీల్డ్ కొలతలు అని అడిగి అనుకోండి ఎవరికి సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఆ విషయం మర్చిపోకూడదు ఫీల్డ్ కొలతలు అడిగితే 23 × 14 మీటర్ చెప్పాలి దేని కొలతలు ఇవి ఫీల్డ్ కొలతలు గమనించాలి ఫీల్డ్ కొలతలు 23 × 14 మీటర్ చెప్పాలి ఓకేనా అదే సైడ్ లైన్ యొక్క పొడవు అంటే 23 మీటర్ చెప్పాలి ఎండ్ లైన్ యొక్క పొడవు అంటే 14 మీటర్ చెప్పాలి ఓకేనా ఫీల్డ్ కొలతలు అంటే 23 × 14 మీటర్ చెప్పాలి ఇప్పుడు ఫీల్డ్ చుట్టూ గీయబడిన ప్రదేశాన్ని మనము ఇంతకు ముందు లాబీ అని చెప్పుకున్నాం గుర్తుంది కదా లాబీ ఫీల్డ్ చుట్టూ గీయబడిన ప్రదేశాన్ని లాబీ అంటారు ఈ ఫీల్డ్ చుట్టూ గీయబడిన లాబీ యొక్క దూరము 1.50 మీటర్స్ ఉంటుంది సేమ్ వాళ్ళకి ఎంత ఉందో వీళ్ళకి కూడా 1.50 మీటర్స్ ఫీల్డ్ చుట్టూ గీయబడిన లాబీ యొక్క దూరం ఎంత అంటే 1.50 మీటర్స్ ఫీల్డ్ చుట్టూ గీయబడిన లాబీ యొక్క దూరం ఎంత 1.50 మీటర్స్ అప్పుడు దీని మొత్తాన్ని మనం ఏం చెప్పుకున్నాం అంటే గ్రౌండ్ గా చెప్పుకున్నాం ఈ గ్రౌండ్ యొక్క కొలతలు ఎంత అంటే అప్పుడు 26 × 17 మీటర్స్ అవుతుంది ఎందుకు అవుతుందంటే ఇక్కడ నుంచి 23 మీటర్స్ ఇది 1.5 మీటర్ 1.5 మీటర్ 26 మీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి 14 మీటర్స్ 1.5 1.5 3 అయితే 14 + 3 17 26 × 17 మీటర్స్ దేని కొలతలు ఇది గ్రౌండ్ కొలతలు ఫీల్డ్ కొలతలు ఎంత 23 × 14 మీటర్స్ చెప్పాలి గ్రౌండ్ కొలతలు ఎంత 26 × 17 మీటర్స్ చెప్పాలి ఓకేనా రైట్ తర్వాత ఎండ్ లైన్ నుండి పోస్ట్ లైన్ యొక్క దూరం దీన్ని ఇంతకు ముందు మనం పోస్ట్ లైన్ అని చెప్పుకున్నాం ఇక్కడ ఎక్కడ కూడా పోస్ట్ లైనే పోస్ట్ లైన్ అంటారు దాన్ని గుర్తుపెట్టుకోవాలి పోస్ట్ లైన్ ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ యొక్క దూరము సేమ్ 1.50 మీటర్స్ అక్కడ లాగానే ఇక్కడ కూడా ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ యొక్క దూరం ఎంత అంటే ఏం చెప్పాలి 1.50 మీటర్స్ ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫ్రీ జోన్ అని చెప్పుకుంటున్నాం గుర్తుపెట్టుకోవాలి ఫ్రీ జోన్ ఇది మొత్తం కూడా ఫ్రీ జోన్ ఫ్రీ జోన్ ఏ షేప్ లో ఉంటుంది రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది ఇది కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఫీల్డ్ ఆకారంలో ఉంటుంది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది గ్రౌండ్ కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఎల్లప్పుడు ఏ దిశలో మార్చాలి తూర్పు పడమర మార్చాలి ఎందుకు మార్చాలో కూడా మీకు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ యొక్క దూరం ఎంత అంటే 1.50 మీటర్స్ ఎండ్ లైన్ నుంచి పోస్ట్ లైన్ దూరం 1.50 మీటర్స్ దీని మొత్తాన్ని కూడా ఏం చెప్పుకున్నాం ఫ్రీ జోన్ రెక్టాంగిల్ కొలతలు అంటే అప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1.50 మీటర్స్ ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 14 మీటర్స్ కాబట్టి రెక్టాంగిల్ ఫ్రీ జోన్ రెక్టాంగిల్ కొలతలు అంటే ఇది దీర్ఘ చతురస్రం ఇది మొత్తం కూడా ఫ్రీ జోన్ ఈ ఫ్రీ జోన్ కొలతలు 1.50 × 14 మీటర్స్ చెప్పాలి ఓకేనా ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 1.50 మీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 14 మీటర్స్ కాబట్టి ఇది మొత్తం కూడా ఫ్రీ జోన్ కిందకి వస్తుంది కాబట్టి ఫ్రీ జోన్ కొలతలు అంటే మనం ఏం చెప్పాలి 1.50 × 14 మీటర్స్ గా చెప్పాలి 1.50 × 14 మీటర్స్ గా చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఫ్రీ జోన్ కొలతలు రైట్ తర్వాత పోస్ట్ లైన్ నుంచి మొదటి క్రాస్ లైన్ ఎక్కుతారు పోస్ట్ లైన్ ఇది ఫస్ట్ క్రాస్ లైన్ ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం వీటన్నిటి కూడా క్రాస్ లైన్స్ అనే పేరుతో పిలుస్తారు క్రాస్ లైన్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయని చెప్పాను 8 క్రాస్ లైన్స్ ఓకేనా ఇది క్రాస్ లైన్ పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరము 2.15 మీటర్స్ ఎవరికి ఇది సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా పోస్ట్ లైన్ నుండి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరము 2.15 మీటర్స్ పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరం ఎంత 2.15 మీటర్స్ ఈ క్రాస్ లైన్ యొక్క వెడల్పు
30 సెంటీమీటర్స్ మాత్రమే. ఇంతకుముందు సీనియర్స్ కు అంటే ఉమెన్ కు జూనియర్ వైస్ కు జూనియర్ గర్ల్స్ కు అయితే 35 సెంటీమీటర్స్, కానీ ఇక్కడ సబ్ జూనియర్స్ మాత్రం ఈ క్రాస్ లైన్ యొక్క వెడల్పు 30 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది, గమనించండి. ఓకేనా? తర్వాత ఫస్ట్ క్రాస్ లైన్ నుంచి రెండో క్రాస్ లైన్ ఎక్కుదాం, లేదా రెండో క్రాస్ లైన్ నుంచి మూడో క్రాస్ లైన్ ఎక్కుదాం, అంటే బిట్వీన్ క్రాస్ లైన్స్ ఈ క్రాస్ లైన్ల మధ్య దూరము, క్రాస్ లైన్ల మధ్య దూరం ఎంతంటే 1.90 మీటర్స్, 1.90 మీటర్, 1.90 మీటర్స్, 1.90 అంటే బిట్వీన్ క్రాస్ లైన్స్, క్రాస్ లైన్ల మధ్య దూరం ఎంతంటే 1.90 మీటర్ చెప్పాలి. ఓకేనా? ఈ క్రాస్ లైన్ యొక్క వెడల్పు ఎంతంటే 30 సెంటీమీటర్స్, ఇది 30 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి అక్కడ 30 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్ చెప్పండి. ఓకేనా? క్రాస్ లైన్ యొక్క వెడల్పు 30 సెంటీమీటర్స్. పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరం 2.55 మీటర్స్, ఫస్ట్ క్రాస్ నుండి సెకండ్ క్రాస్ లైన్ యొక్క దూరం 1.90 మీటర్స్. అట్లా బిట్వీన్ క్రాస్ లైన్స్, క్రాస్ లైన్ల మధ్య దూరం ఎంతంటే 1.90 మీటర్స్ చెప్పాలి. ఓకేనా? అదే పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరం ఎంతంటే 2.15 మీటర్స్ చెప్పాలి. పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరం, పోస్ట్ లైన్ నుంచి ఫస్ట్ క్రాస్ లైన్ యొక్క దూరం 2.15 మీటర్స్ చెప్పాలి. గుడ్ వే. ఓకేనా? రైట్. తర్వాత దీని సైడ్ లైన్ అంటున్నాం, సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరం, ఇది సెంటర్ లైన్, సెంటర్ లైన్ల సంఖ్య అంటే ఒకటే సెంటర్ లైన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం లైన్ల సంఖ్య అంటే 9 చెప్పాను, ఎందుకంటే 8 క్రాస్ లైన్లు ప్లస్ ఒక సెంటర్ లైన్, మొత్తం 9 లైన్స్. కోకో ఫీల్డ్ లేదా కోకో కోర్టులో లేన్ల సంఖ్య అని అడిగితే 9 లైన్స్ చెప్పాలి. ఓకేనా? అలా కాకుండా కోకో కోర్టులో ఉండే క్రాస్ లైన్ల సంఖ్య అంటే 8 చెప్పాలి, కోకో కోర్టులో ఉండే సెంటర్ లైన్ సంఖ్య అంటే 1 చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మొత్తం లైన్ సంఖ్య అంటే ఏం చెప్పాలి మనం? 9 చెప్పాలి, గమనించాలి. ఓకేనా? సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరం, సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరము 6.85 మీటర్స్, సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరం ఎంత? 6.85 మీటర్స్, ఇది సైడ్ లైన్, ఇది సెంటర్ లైన్, సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరము 6.85 మీటర్స్. ఈ సెంటర్ లైన్ యొక్క వెడల్పు, సెంటర్ లైన్ యొక్క వెడల్పు 30 సెంటీమీటర్స్, సెంటర్ లైన్ యొక్క వెడల్పు ఎంత? 30 సెంటీమీటర్స్ చెప్పాలి. సైడ్ లైన్ నుంచి సెంటర్ లైన్ యొక్క దూరం ఎంత? 6.85 చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ సెంటర్ లైన్ వెడల్పు 30 సెంటీమీటర్స్. అప్పుడు క్రాస్ లైన్ మరియు సెంటర్ లైన్ కలిసి ఏర్పడే ఈ ప్రదేశాన్ని మనం ఏం చెప్పుకున్నాం? చేజర్ బ్లాక్ అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? చేజర్ బ్లాక్ లేదంటే సిట్టింగ్ బ్లాక్, లేదంటే దీన్ని ఇక్కడ సబ్ జూనియర్స్ కి స్క్వేర్ బ్లాక్స్ అని కూడా అనొచ్చు, స్క్వేర్ బాక్స్ అని కూడా అనొచ్చు. ఎందుకు అనొచ్చు స్క్వేర్ బాక్స్ అని అంటే, ఇక్కడ చేజర్ బ్లాక్ అనేది 30x30 సెంటీమీటర్స్ లో ఉంటుంది. ఎందుకంటే 30 సెంటీమీటర్స్ వెడల్పు, 30 సెంటీమీటర్స్ పొడవు, 30 సెంటీమీటర్స్ వెడల్పు, కాబట్టి 30x30 సెంటీమీటర్స్ లో ఉంటుంది చేజర్ బ్లాక్ వెడల్పు, కాబట్టి స్క్వేర్ బాక్స్ కూడా అనొచ్చు. అదే సీనియర్స్ ఉమెన్ కు, మెన్ కు, జూనియర్ బాయ్స్ కు, జూనియర్ గర్ల్స్ కి అయితే 35x30 సెంటీమీటర్స్, కానీ ఇక్కడ మాత్రం 30x30 సెంటీమీటర్స్, కాబట్టి మనం ఏం చెప్పాలి? స్క్వేర్ బాక్స్ అని కూడా చెప్పొచ్చు. దాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే చేజర్ బ్లాక్ అడుగుతారు మిమ్మల్ని. క్రాస్ లైన్లు మరియు సెంటర్ లైన్ కలిసి ఏర్పడే ప్రదేశాన్ని ఏమంటారంటే చేజర్ బ్లాక్ అంటారు, లేదా సిట్టింగ్ బ్లాక్ అంటారు, స్క్వేర్ బాక్స్ అని కూడా పిలుస్తారు. దాని యొక్క మెజర్మెంట్స్ ఏంటంటే 30x30 సెంటీమీటర్స్ చెప్పాలి. ఓకేనా? రైట్. తర్వాత రెండు చేజర్ బ్లాక్ల మధ్య దూరం, రెండు చేజర్ బ్లాక్, ఇది ఒక చేజర్ బ్లాక్, ఇది ఒక చేజర్, రెండు చేజర్ బ్లాక్ల మధ్య దూరం అంటున్నా కూడా 1.90 మీటర్స్ చెప్పాలి. రెండు చేజర్ బ్లాక్ల మధ్య దూరం ఎంత అంటే ఏం చెప్పాలి? 1.90 మీటర్స్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. తర్వాత ఇది ఒక పోస్ట్, అదే ఒక పోస్ట్, పోల్ టు పోస్ట్ అంటే పోల్ టు పోల్ లేదా పోస్ట్ టు పోస్ట్ యొక్క డిస్టెన్స్ ఎంతంటే, ఇది మొత్తం కూడా మనం 23 చెప్పుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.50, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.50, మొత్తం 3 పోతే ఎంత ఉంటుంది? 20 మీటర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 20 మీటర్స్. సెంటర్ లైన్ యొక్క పొడవు కూడా 20 మీటర్స్, లేదంటే పోస్ట్ టు పోస్ట్ యొక్క డిస్టెన్స్ కూడా 20 మీటర్స్. మనం ఏం చెప్పుకున్నాం? ఈ పోస్ట్ లైన్ నుంచి ఈ పోస్ట్ లైన్ మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని కోర్ట్ అని చెప్పుకుంటున్నాము. ఏం చెప్పుకున్నాము? కోర్ట్. రెండు పోస్ట్ లైన్ల మధ్య ఉన్న ప్రదేశం మొత్తాన్ని కూడా కోర్టుగా చెప్పుకున్నాము. అప్పుడు కోర్టు కొలతలు అడిగితే ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 20 మీటర్స్, ఇది వెడల్పు 14 మీటర్స్, కాబట్టి 20 మీటర్స్ ఇంటూ 14 మీటర్స్గా చెప్పాం. దీని యొక్క కొలతలవి కోర్టు యొక్క కొలతలు, ఇది కోర్టు యొక్క కొలతలు, ఇది ఫీల్డ్ యొక్క కొలతలు, ఇది గ్రౌండ్ యొక్క కొలతలు. ఓకేనా? కోర్టు కొలతలు అంటే 20x14 మీటర్స్ చెప్పాలి, ఫీల్డ్ కొలతలంటే 23x14 మీటర్స్ చెప్పాలి, గ్రౌండ్ కొలతలంటే ఇది మొత్తం కూడా గ్రౌండ్, గ్రౌండ్ కొలతలంటే 26x17 మీటర్స్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. తర్వాత ఫీల్డ్లో గీయబడిన అన్ని లైన్ల మందం, ఇక్కడ కూడా ఫీల్డ్లో గీయబడిన ఏంటంటే గ్రౌండ్లో గీయబడిన ప్రతి లైన్ మందము, ప్రతి లైన్ యొక్క వెడల్పు 2x4 సెంటీమీటర్స్,
చెప్పాను మీకు నాట్ లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ అండ్ నాట్ మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పాను ఓకేనా ఇక్కడ కూడా సేమ్ 2 టు 4 సెంటీమీటర్స్ 2 నుంచి 4 సెంటీమీటర్స్ అన్ని కూడా వైట్ కలర్ తో మార్చాలి గుర్తుపెట్టుకోండి అన్ని లైన్లు కూడా మెజర్మెంట్స్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇంక్లూడ్ ఇన్ ద పోర్చ్ అంటే ఈ 14 మీటర్స్ ఏదైతే ఉందో ఆ 2 2 సెంటీమీటర్స్ కూడా 14 మీటర్స్ లో భాగమే అంటే ఈ చివర నుంచి చివర వరకు మొత్తం 14 మీటర్స్ ఉంటుందండి ఈ చివర నుంచి ఈ చివర అంటే ఆ 2 సెంటీమీటర్ 2 నుంచి 4 సెంటీమీటర్లు కూడా ఆ ఫీల్డ్ యొక్క మెజర్మెంట్స్ లో భాగమే ఈ విషయాన్ని గమనించుకోవాలి అక్కడ కూడా అంతే ఓకేనా గుర్తుపెట్టుకోండి రైట్ లైన్ లో మనం ఎంత చెప్పాను 2 2 4 సెంటీమీటర్స్ తర్వాత దీన్ని పోస్ట్ అంటారని చెప్పుకున్నాం ఏం చెప్పా పోస్ట్ ఈ పోస్ట్ భూమి లోపలికి ఎంత పాతాలో చెప్పలేదు అంటే ఇంత లిమిట్ అనేది భూమి పైనే మాత్రం లిమిట్ ఉంది ఇంతకు ముందు ఎలా చెప్పామైతే దీంట్లో కూడా అలాగే పోస్ట్ యొక్క ఎత్తు 1.20 టు 1.25 మీటర్ చెప్పాలి 1.20 టు 1.25 మీటర్స్ లేదంటే 120 టు 125 సెంటీమీటర్స్ కూడా చెప్పొచ్చు 120 నుంచి 120 సెంటీమీటర్స్ చెప్పొచ్చు మీటర్స్ చెప్పేటప్పుడు 1.20 టు 1.25 మీటర్స్ గా చెప్పాలి దీని యొక్క ఎత్తు పోస్ట్ యొక్క ఎత్తు వీళ్ళకి కూడా సేమ్ అంతే ఉంటుంది ఒకవేళ వీళ్ళకి కూడా పోస్ట్ ను వుడ్ తోనే తయారు చేసి చెక్కతోనే తయారు చేస్తారు కలర్ ప్రిఫరబుల్ కలర్ వైట్ కలర్ ఉపయోగిస్తారు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది ఎలా ఉండాలంటే రౌండ్ గా ఉండాలి క్రీడా కార్డుకి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదు గమనించాలి ఓకేనా రైట్ తర్వాత పోస్ట్ అనేది ఎలా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది ఇట్లా ఈ పోస్ట్ యొక్క వ్యాసము 9 టు 10 సెంటీమీటర్స్ అదే వ్యాసార్థం అయితే వ్యాసంలో సగము 4.5 టు 5 సెంటీమీటర్స్ వ్యాసం అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం ఇది దీని డయామీటర్ అంటారు దీని రేడియస్ అంటారు గుర్తుపెట్టుకో ఓకేనా దీని మొత్తాన్ని చుట్టుకొలత అంటారన్నమాట చుట్టుకొలత పోస్ట్ యొక్క చుట్టుకొలత 28.25 టు 31.4 సెంటీమీటర్స్ 28.25 టు 31.4 సెంటీమీటర్స్ దేని కొలతది పోస్ట్ యొక్క చుట్టుకొలత ఇది మొత్తం కూడా చుట్టుకొలత 28.25 టు 31.4 సెంటీమీటర్స్ ఉంటుంది పోస్ట్ యొక్క చుట్టుకొలత అది పోస్ట్ కు సంబంధించి తర్వాత దీన్ని మనము టీమ్ బ్లాక్ అని చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం టీమ్ బ్లాక్ ఫర్ ఏ టీమ్ బ్లాక్ ఫర్ ఇది బి టీమ్ బ్లాక్ ఫర్ బి టీమ్ ఇది ఏ టీమ్ ఓకే ఎంట్రీ జోన్ ఫర్ ఏ టీమ్ ఎంట్రీ జోన్ ఫర్ బి టీమ్ ఓకే అయితే ఎంట్రీ జోన్ యొక్క కొలతలు ఈ ఎంట్రీ జోన్ యొక్క పొడవు 6.85 మీటర్స్ ఉంటుంది ఎంట్రీ జోన్ యొక్క పొడవు ఎంత ఉంటుంది 6.85 మీటర్స్ ఉంటుంది ఇది తెలియకపోతే మనం ఏం చేయాలని చెప్పాను పోస్ట్ లైన్ కు సమాంతరంగా మూడవ క్రాస్ లైన్ సమాంతరంగా వేస్తారు కాబట్టి ఎంట్రీ జోన్ అనేది ఇక్కడ నుంచి దీని యొక్క మెజర్మెంట్స్ ఎంత 2.15 30 సెంటీమీటర్స్ 1.90 30 1.90 30 సెంటీమీటర్స్ మొత్తం యాడ్ చేస్తే మనకి 6.85 మీటర్స్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎంట్రీ జోన్ పొడవంతండి ఏం చెప్తారు 6.85 మీటర్స్ చెప్పారు ఓకేనా తర్వాత ఎంట్రీ జోన్ యొక్క వెడల్పు సేమ్ అక్కడ మాదిరే 0.50 మీటర్స్ ఉంటుంది అంటే 50 సెంటీమీటర్స్ లేదంటే 0.50 మీటర్స్ ఉంటుంది గమనించుకోవాలి ఓకే అప్పుడు ఎంట్రీ జోన్ కొలతలు అంటే ఏం చెప్తాం 6.85 0.50 మీటర్స్ గా చెప్తాం 6.85 మీటర్స్ 0.50 మీటర్స్ గా చెప్తాం ఎంట్రీ జోన్ యొక్క కొలతలు గుర్తుపెట్టుకోవాలి ఎంట్రీ జోన్ యొక్క కొలతలు అంటే అది చెప్పాలి ఓకేనా తర్వాత స్కోరర్ టేబుల్ కు ఇంత మెజర్మెంట్స్ ఏముండదు స్కోరర్ టేబుల్ వేసి వాళ్ళకి చైర్స్ వేస్తారు ఇంత మెజర్మెంట్స్ ఏముండదు ఈ స్కోరర్ టేబుల్ కు కుడి వైపున మాత్రమే మనం సబ్స్టిట్యూట్ జోన్ మార్చాలని ఇంత ముందే చెప్పున్నాను మీకు ఈ సబ్స్టిట్యూట్ జోన్ యొక్క కొలతలు కూడా ఇక్కడ కూడా 1x1 మీటర్ ఇది కూడా స్క్వేర్ షేప్ లో ఉంటుంది 1x1 మీటర్ తో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి 1x1 మీటర్ తో ఉంటుంది గమనించాలి ఓకేనా ఇవి దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎవరు ఇవి సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కు సంబంధించిన మెజర్మెంట్స్ ఇవి దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా గ్రౌండ్ అంటే ఏంటి ఫీల్డ్ అంటే ఏంటి కోర్ట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఓకేనా గ్రౌండ్ కొలతలు అడిగినప్పుడు 26x17 ఫీల్డ్ కొలతలు అడిగినప్పుడు 23x14 కోర్ట్ కొలతలు అడిగినప్పుడు 20x14 గా చెప్పాలి ఓకేనా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఎందుకంటే వాడు మెన్ కి అడిగాడా ఉమెన్ కి అడిగాడా జూనియర్ బాయ్స్ కి అడిగాడా జూనియర్ గర్ల్స్ కి అడిగాడా లేదంటే సబ్ జూనియర్స్ కి అడిగాడా మీరు ఆలోచించి బిట్టు పెట్టండి బిట్టు తప్పు పెట్టుకోవద్దు ఓకేనా తప్పకుండా మనము తప్పు పెడతాము కానీ రాసుకోండి నీ బుక్ లో ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా తప్పు పెడతారు ఎందుకంటే అది సీనియర్స్ కి ఇది జూనియర్స్ అనుకుంటారు కానీ సీనియర్స్ కు జూనియర్స్ ఒకటే ఉంటుంది సబ్ జూనియర్స్ మాత్రమే మారుతుంది అనే ఆలోచన మీకు రావాలి ఆ బిట్ ఇచ్చినప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించుకోండి ఇది దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నమాట ఎవరికి సంబంధించిన మెజర్మెంట్స్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి సంబంధించిన మెజర్మెంట్స్ ఓకేనా రైట్ ఇది దీనికి సంబంధించింది